Hi guys, welcome back to my channel after a very long time. How are you all? I hope me andaru baunnaru anukuntunanu. Ee roju date vachesi 21st Saturday. So I am back again with another new vlog. So video lo kelle mundu video gurinchi cheppadam mana sampradayam kabatti. So ee roju world wide lo oka movie release avutundannamata. It's a Korean movie. సో నేను దాని గురించి మీకు కొంచెం బ్రీఫ్గా చక్కచక్క చెప్పేస్తాను. సో మూవీస్ ఆల్ అబౌట్ ఇట్స్ అ బీటీఎస్ మూవీ. చాలా మందికి బీటీఎస్ అంటే ఏంటో తెలీదు. సో ఈ బీటీఎస్ అనే గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళ కాన్సర్ట్స్, వీళ్ళవి ఏవైనా సరే టికెట్స్ మినిట్స్లో సోల్డ్ అవుట్ అయిపోతాయి అన్నమాట. దో ఇట్స్ అ మూవీ ఆర్ ఆల్బమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, టికెట్స్ అయితే మినిట్స్లో ఇలా సేల్ అయిపోతాయి అన్నమాట. వాళ్ళ కాన్సర్ట్ అటెండ్ అవ్వడం అంటే ఇట్స్ నెక్స్ట్ లెవెల్ ఇంపాసిబుల్. బీటీఎస్ అంటే ఇట్స్ అ కేపాప్ మ్యూజిక్ బ్యాండ్. సో మనమైతే వాళ్ళ కాన్సర్ట్స్కి వెళ్ళట్లేదు బికాజ్ అది చాలా అదృష్టం అన్న. సో ఆ బీటీఎస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అందులో వన్ ఆఫ్ ద మెంబర్ జంకుక్ అనమాట. మీరు చూస్తుంటే నా ఫస్ట్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ హిమ్. ఆఫ్ కోర్స్ చాలా మందికి అర్థం కాదు బట్ చేశాను బికాజ్ నీలాంటోడికి ఎవరైనా పడిపోతారా బాబు, నేను పడిపోయాను. ఐ లైక్ హిమ్. నాకు అతని పాటలు అంటే చాలా ఇష్టం. ఆ లిరిక్స్లో ఒక మీనింగ్ ఉంటుంది, ఆ మ్యూజిక్లో ఒక కిక్ ఉంటుంది. సో అఫీషియల్గా మూవీ అయితే 18th and 19th రిలీజ్ అయిందనమాట డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్. సో ఇండియాలో వచ్చేసి 21st and 22nd అని చూపించారు. హ్యాజ్ ఎ సెడ్ టికెట్స్ ఆల్ తొందరగా సేల్ అయిపోతాయి అని చెప్పి ఐ స్టార్టెడ్ సీయింగ్ సర్చింగ్ ఫర్ ద టికెట్స్ లైక్ 19th నుంచి నేను స్టార్ట్ చేశాను టికెట్స్ కోసం దొరుకుతాయేమో అని చెప్పి, బికాజ్ ఇండియాలో 21st and 22nd రిలీజ్ అవుతుంది. హ్యాజ్ ఎ సెడ్ వాళ్ళ మూవీ టికెట్స్ తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతాయి అని చెప్పి ఐ స్టార్టెడ్ సర్చింగ్ మేబీ ఇండియాలో కూడా దొరకచ్చేమో టికెట్స్ అని చెప్పి. సో 19th నేను సర్చ్ చేస్తే ఐమాక్స్లో చూపించింది. అది కూడా 2 shows అనమాట. ఒకటి ఆఫ్టర్నూన్ 2:00 షో అండ్ నైట్ 9:00 షో చూపించింది. ఓన్లీ ఐమాక్స్లోనే చూపించింది, ఇంకా ఎందులోనే చూపించలేదు. సో ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఐ స్టార్టెడ్ సర్చింగ్ అండ్ ఐ బుక్డ్ టికెట్స్ ఆన్ 21st Saturday. సో టికెట్స్ దొరికాయి అండ్ ఐ ఫెల్ వెరీ లక్కీ బికాజ్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయాయి టికెట్స్. అస్సలు దొరకలేదు ఇక్కడ హైదరాబాద్లోని, ఆల్మోస్ట్ సోల్డ్ అయిపోయాయి బికాజ్ అది ఐమాక్స్, అది కూడా 2 shows. సో మేబీ చూద్దామని చెప్పి ట్రై చేశాను అండ్ లక్లీ ఐ గాట్ టికెట్స్ ఆన్ 21st Saturday. సో 21st Saturday మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. మీరు అది వీడియోలో చూస్తారు. 21st ఏమైంది అంటే 21st మార్నింగ్ మళ్ళీ చూస్తే, హ్యాజ్ ఎ సెడ్ 21st and 22nd 2 days ఉంది కాబట్టి 22ndకి ఏం చేశారంటే 5 థియేటర్స్లో వేశారనమాట. 5 థియేటర్స్లో వేస్తే ఐ వాజ్ లైక్ ఓకే అని అనుకున్నాను. 21st and 22nd ఏం జరిగిందో మీరు మొత్తం వీడియోలో చూస్తారు. ఒక్క పార్ట్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో. సో అలా 9:20 షో స్టార్ట్ అయింది కదా అని చెప్పి రెడీ అయ్యి మేము స్టార్ట్ అవ్వగానే చూడొచ్చు మీరు ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో నార్మల్గానే ఫస్ట్ మేము స్టార్ట్ అయ్యే ముందు వర్షం లేదు, బట్ మిడిల్ ఆఫ్ ద రోడ్ స్టార్ట్ అయిందనమాట. చిన్న చిన్న చినుకులు కాస్త ఇంత వాటర్ అయిపోయింది. ఇట్స్ జస్ట్ 5 minutes ఆఫ్ రెయిన్ అనమాట. మా ఇంటి నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి ఒక 5 to 15 minutes అయింది. ఆ 15 మినిట్స్లోనే వర్షం పడింది. మీరు అనుకోవచ్చేమో మేబీ వీళ్ళు క్యాబ్ బుక్ చేసుకుని ఏదో కార్ ఆర్ ఆటోలో వెళ్ళొచ్చు అని చెప్పి. కార్ అండ్ ఆటోలో వెళ్తే రేపు పొద్దున్నకి వెళ్తామన్నమాట బికాజ్ వర్షం పడుతుంది, ఆబ్వియస్గా ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ని దాటుకుని వెళ్ళాలంటే అది నెక్స్ట్ లెవెల్ ఇంపాసిబుల్ అనమాట ఫర్ మీ. సో వీఆర్ డిసైడెడ్ లైక్ సరే బండి మీద వెళ్దాం. సో ఏదోలాగా వర్షం అయితే ఆగిపోయింది. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ట్యాంక్ బండ్ మీద ఉన్నామన్నమాట. వర్షం అయితే ఎలాగో అలాగా తగ్గిపోయింది మొత్తం అయితే ఇప్పుడు. బట్ హమయ్య వర్షం తగ్గిపోయింది కదా అనుకునే లోపలే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. హ్యాజ్ యూ కెన్ సీ దిస్ టెరిఫిక్ ట్రాఫిక్ ఈజ్ లైక్ హెల్ అనమాట.
చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో వర్షం వల్ల. వి స్టక్అప్ అన్నమాట, లిటరలీ మేము స్టక్అప్ అయిపోయాము. మీరు ఇప్పుడు ఏదైతే ప్లేస్ చూస్తున్నారో ఈ వన్ పర్టికులర్ ప్లేస్లో ట్రస్ట్ మీ మేము ఒక 25 మినిట్స్ ఆగిపోయామన్నమాట. సచ్ అ ట్రాఫిక్ జామ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద రెయిన్. ఎలాగో అలాగా ట్రాఫిక్ని అయితే దాటుకుని ముందుకొచ్చాము. చూస్తున్నారు కదా లిటరలీ ఒక 15 మినిట్స్ వర్షంకి ఎంత ఫ్లడ్స్ వచ్చాయో చూడండి, చాలా అన్నమాట. ఒక విధంగా ట్రాఫిక్ జామ్ అయితే ఇంకో విధంగా వర్షం అండ్ దిస్ స్టూపిడ్ ఫ్లడ్స్ అన్నమాట. ఇంకా ఈ ప్రసాద్ ఐమాక్స్ గురించి ఏం చెప్పమంటారు, ఆ రైట్ సైడ్లో ప్రసాద్ ఐమాక్స్ పార్కింగ్ స్లాట్ ఏదైతే ఉందో అది లిటరలీ ఒక మినీ పౌండ్ అయిపోయిందన్నమాట. మొత్తం వాటరే, అసలు కాలు కాదు కదా బైక్ పెట్టే ఇది కూడా లేదు అందులోని. చాలా ఒక లిటరలీ ఒక మినీ పౌండ్ అయిపోయిందన్నమాట ఆ ప్లేస్ అంతా. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఈ కార్ ఎగ్జాస్ట్లోకి వాటర్ వెళ్ళిపోయాయి. సో ఈ కార్ ఆగిపోయింది అండ్ హ్యాస్ యూ కెన్ సీ ఐమాక్స్ ముందు కూడా వాటర్ ఎంత ఉన్నాయో. పీపుల్ ఆర్ లిటరలీ, మేమే కాదు అందరు స్టక్అప్ అయిపోయారు. అండ్ ద టైం అడగకండి, నేను చెప్పాను వి ఆల్రెడీ లేట్ అనమాట. ఒక 35 మినిట్స్ మేము లేట్ అయిపోయాం ఆల్రెడీ మూవీకి. సో ఫాస్ట్ ఫాస్ట్గా బైక్ అయితే పార్క్ చేసేసి లిటరలీ అలా నీళ్ళలోంచి వాక్ చేసుకుంటూ మేము థియేటర్లోకి అయితే వెళ్ళడం జరిగింది. హ్యాస్ ఎ సెడ్ ఆల్రెడీ వీఆర్ లేట్, 35 మినిట్స్ ఆల్రెడీ మేము లేట్ అయిపోయాము. సో సీ లెట్స్ సీ ఇంకేమవుతుందో, మూవీ ఎలా అవుతుందో. లెట్స్ గో, లెట్స్ సీ, లెట్స్ గో. సో తర్వాత అర్థమైంది ఏంటంటే ఎలాగో లేట్ అయిపోయింది కాబట్టి ఈ టైంలో రష్ చేసినా కూడా వేస్టే, ఆల్రెడీ అవ్వాల్సిన లేట్ అయిపోయింది 35 మినిట్స్. సో ఐమ్ లిటరలీ కంప్లీట్గా పిస్డ్ ఆఫ్ అనమాట. దో స్టిల్ ఐమ్ స్మైలింగ్, ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ హ్యాపీ అని. ఐఎమ్ ఆల్రెడీ పిస్డ్ ఆఫ్. లెట్స్ గో ఇన్సైడ్. చూసారా కోయిన్సిడెన్స్, ఇంతసేపు నేను బయట వర్షంలో తడిసాను అండ్ మూవీలో కూడా రెయిన్ పడుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ జేకే ఈజ్ ఆల్సో సాడ్ జస్ట్ బికాస్ ఆఫ్ రెయిన్. వాట్ అ కోయిన్సిడెన్స్. Show you what they
emotionless. Deeper than emotionless. It's the way that we could ride. It's the way that we could ride. వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాము. టైం వచ్చేసి 12 అవుతుంది అండ్ మీరు బ్యాక్గ్రౌండ్లో జంకుక్నే చూస్తున్నారు. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ పోస్టర్ ఇమేజ్. సో అప్స్ అండ్ డౌన్స్ ఫీలింగ్స్ అన్నమాట, ఎమోషన్. సగం వర్షం అయితే డిసప్పాయింట్ చేసింది, బట్ స్టిల్ మూవీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐ వాజ్ లిటరలీ స్క్రీమింగ్, షౌటింగ్, సింగింగ్, డ్యాన్సింగ్, వాట్ నాట్. మై బ్రదర్ వాజ్ లైక్ ఆర్ యూ హై అని అడిగారు అన్నమాట మా అన్నయ్య. బట్ నా గురించి చెప్పాలంటే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా మూవీ ఇంకా చాలా బాగా తీయచ్చు, బట్ ఇట్ వాజ్ నైస్. అఫ్కోర్స్ జంకుక్ అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ విల్ ఆల్వేస్ నైస్. సో మిక్స్డ్ ఎమోషన్స్. ఐ వాజ్ లిటరలీ ఒక 15 మినిట్స్ లేట్ అనమాట. సో చూడాలి, ఆ 15 మినిట్స్ కవర్ చేద్దామని అనుకుంటున్నాను. మేబీ రేపు మళ్ళీ కవర్ చేయొచ్చేమో, ఐ డోంట్ నో. సో ఫస్ట్ టైం జంకుక్ ఇండియా హైదరాబాద్ ఐమాక్స్, దట్ వాజ్ రియలీ వెరీ నైస్. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. సో రేపేమవుతుందో చూద్దాం. అంటిల్ దెన్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.